ప్రభుత్వ పథకాల అమలులో 100% ఎటువంటి అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయి నుండి పనిచేస్తారని జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ వారి కార్యాలయంలో పీనెట్ ప్రతినిధితో మాట్లాడారు. గవర్నమెంట్ అలాగే ప్రజలు సివిల్ సొసైటీ అందరూ కలిసి పనిచేసినట్లయితే ఖచ్చితంగా తక్కువ సమయంలో ఇంకా మంచి రిజల్ట్ సాధించే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ జిల్లాలో జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న వాలంటీర్స్ వార్డ్ విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ సిబ్బందులతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా పనిచేస్తారు. అందరికీ తెలుసు ఇప్పుడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నవరత్నాలు కార్యక్రమం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వెల్ఫేర్ స్కీమ్ ఏదైతే ఉన్నాయో డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లో పడతా ఉంది. సో ఈ ట్రాన్స్పరెన్సీ కంటిన్యూ చేసుకుంటూ డెవలప్మెంట్ కార్యక్రమం భాగంగా ఈ జిల్లా ఒక ఉపాధి హామీ పథకంలో చాలా ముఖ్యమైన జిల్లా. ఎందుకంటే ఇక గతంలో కూడా నేషనల్ అవార్డు రావడం జరిగింది, లేబర్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో బిగ్ టికెట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. దానివల్ల జిల్లాకి పర్ క్యాపిటా ఇన్కమ్ మారిపోతుంది. అలాగే జిల్లాలో అభివృద్ధి ఏదే విధంగా ఎప్పుడు ఉందో దానికంటే చాలా రేట్లు పెరుగుతుంది. ఇందులో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఎందుకంటే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ వెలుగొండ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి కావాలి. రెండోది రామాయణపట్నం పూర్తి కావాలి, రామాయణపట్నం పోర్ట్ కూడా పూర్తి కావాలి. అలాగే ఇలాంటి ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి కావాలి. దీంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నీ కూడా 100% ప్రజల సహకారంతో, ముఖ్యంగా జిల్లాలో ఉన్న గౌరవ మంత్రి గారు సహకారంతో, జిల్లాలో ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గారు వాళ్ళ సలహా సూచనలతో ఒక మంచి జిల్లాగా ఇంప్లిమెంటేషన్ అన్నిలో జిల్లా టాప్ 3లో ఉండాలి ఆ ఉద్దేశంతో పనిచేస్తాము. ముఖ్యంగా ఇప్పుడు హెల్త్ విషయంలో 10వ తేదీ తర్వాత ఈరోజు రేపు నిర్ణయం వస్తుంది అన్లాక్ ఏ విధంగా అవుతుంది. కానీ ఇప్పుడు మన జిల్లాలో కూడా పాజిటివిటీ రేట్ ఎక్కువ ఉంది, ఇంకా 10% ఉంది, నిన్న కొద్దిగా తగ్గింది. సో టెస్టింగ్ కూడా బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా ఒక కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో, మాస్క్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, శానిటైజేషన్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, అలాగే గ్యాదరింగ్ లేకుండా ఏ ప్రోటోకాల్ మన ప్రకాశం జిల్లా కూడా ఫాలో చేసినట్లయితే ఇక్కడ కూడా పాజిటివిటీ రేట్ తగ్గుతుంది, ఎలాంటి నష్టం జరగకుండా అవుతుంది. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా కోరుతున్నాను.